దేవుడవును మహోన్నతుడు నయన మా ప్రియ పరలోక తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నా నాయన. నా దేవ నా ప్రభువ, అల్పుడు నైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినం వరకు ఈ సమయం వరకు మీ సన్నిధిలో ప్రభువ ఆశ్చర్యరీతిగా కాపాడుచినందుకు మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదాసనైన నేను ప్రభువ మీ పక్షముగా ఈ స్థలంలో నిలవబడుతూ ఉంటుండగా ఆది అంతం మీరే నడిపించండి, నాతో మీరు మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకునండి. ప్రభు వాక్యం వినుచున్న లక్షలాది మంది ప్రభు తండ్రి వారు ఆత్మీయ మేలు పొందడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. ఏ సిద్ధివ్య నామందు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభు నామన మీకందరకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా కాలం తరువాత మనం మరలా టీవీ ముఖంలో కలుసుకుంటున్నందుకై దేవునికి స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ వర్తమానాలు యెహోవా యిరే ప్రార్థన మందిరం సింగరాయకొండ నుండి 9705337645 అనేటటువంటి నంబరు కలిగిన నేను మీ పక్షాన దేవుని వాక్యమును ప్రకటించడానికి స్థలములో నిలవబడి ఉంటుండగా ప్రభువే మన అందరినీ సందర్శించి ఆయన ఆత్మతో ఆశీర్వదించునుగాక. ప్రిలారా, ఈ దినము ప్రసంగ అంశం ఏంటి అని అంటే అపొస్తలుల కార్యములు 3:6 వెండి బంగారములు నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అనేటటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రిలరా, వెండి బంగారములు నా వద్ద లేవు అని దేవుని సేవకుడు పేతురు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శృంగారపు దేవాలయము మెట్లెక్కి వెళుతున్నప్పుడు అక్కడ భిక్షకునిగా ఉన్నటువంటి ఒక నడవలతో నడుచుటకు శక్తి లేనటువంటి వాడు వారిని తీరి చూచి వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచూ ఉంటుండగా ఆ లేవలేనటువంటి నడవలేనటువంటి పుట్టుక నుండి అశక్తుడైనటువంటి వాణిని చూచి దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, వెండి బంగారములు నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను అని అంటున్నాడు. ప్రిలారా, ఈ విషయంలో దేవుని సేవకుడు వెండి బంగారములు నా వద్ద లేవు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే, పాత నిబంధన కాలములో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్య స్థితి, వెల్దీ స్టేట్ ఆఫ్ ఎ మ్యాన్, సంపన్నుడు సంపన్న స్థితి ఒకనికి ఉన్నది అని చెప్పడానికి ఆ దినాల్లో ఉన్నటువంటివి ఏమిటి అని అంటే, గొర్రెల మందలు, పశువుల మందలు, అలాగే వెండి బంగారాలు, అలాగే ఎత్తడి ఇనుము మొదలైనటువంటి వస్తు సంపద కలిగినటువంటి వారే ధనవంతులుగా పరిగణింపబడేటటువంటి దినాలవి. ఆనాడే కాదు, ఈనాడు కూడా అలాగే ఉన్నది. ప్రిలారా,
మరి అలాంటప్పుడు దేవుని సేవకుడు ఎందుకు వెండి బంగారములు నా వద్ద లేవు అని దృఢంగా చెప్పడానికి గల కారణమేమి అని మనం చూసినట్టయితే, యెహోషువ 22:8 దేవుడే మనకి సెలవిచ్చేటటువంటి మాట ఏంటనంటే, మరి ఈ వెండి బంగారములు ఎవరైతే ఎక్కువగా సంపాదించేటటువంటి వ్యక్తి ఒకని వద్ద ఈ దినపు కొలమానం ప్రకారం తూకముల ప్రకారం వెండి బంగారాలు ఎవరి వద్ద అయితే కేజీలు కేజీలు సంపాదించి పెట్టుకొని ఉంటారో వారు తమ వద్ద అధిక సంపద ఉన్నది అనేటటువంటి గర్వము వారి హృదయాల్లో దాగి ఉంటుంది. దాగి ఉండడమే కాదు, వ్యక్తమవుతూ కూడా ఉంటుంది. కనుక ఈ వెండి బంగారములు అనేటటువంటివి మనుషునికి గర్వమును ఆపాదిస్తూ ఉంటాయి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, వెండి బంగారములు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రాధాన్యత వహించినప్పుడు దాని వలన తాను తెలియకనే అరిసిపడేటటువంటి గర్వించేటటువంటి స్థితిలోనికి నెట్టబడతారు స్త్రీ అయినా పురుషుడైనా. అందుకనే ప్రతి విధమైన గర్వము దేవునికి అయిష్టమైనటువంటిది. గర్విష్యుడు నా ఇంట ఉండరాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిలోనే మనం చూసినట్టయితే సాతానుడు యెహోవా దేవుని కంటే నేను కొంచెమే తక్కువవాడను అనేటటువంటి ఆలోచనతో అతడు దేవునితో సమానునిగా తలంచినందు కారణాన పరలోకము నుండి భూలోకానికి త్రోయబడ్డాడు. కనుక అతడు భూలోకములో త్రోయబడిన తరువాత దేవుని కుమారులుగా ఈ స్థలములో దేవుడే స్వహస్తములతో సృజించినటువంటి దేవుని యొక్క పిల్లలను చెడగొట్టడానికి సాతానుడు ఉపక్రమించాడు. కనుక మానవుని యొక్క మొట్టమొదటి భ్రష్టత్వము దేనివలన కలిగింది అని అంటే, ఇదిగో సాతానుడు గర్వించి భూలోకములోనికి వచ్చి ఆదామును హవ్వను ప్రేరేపించి ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియునైనటువంటి ఫలాలని దేవుని ఆజ్ఞను అతిక్రమించి భుజించడానికి ప్రేరేపించింది. ప్రియులారా, అసలు సాతానుడు దేవదూతల్లో ప్రధాన దూత యుండి కూడా తన గర్వ కారణాన పరలోకము నుండి భూలోకములోనికి నెట్టబడినప్పుడు వానికి అధోస్థితి ప్రాప్తించింది. కనుక సాతాను ప్రేరితమైనటువంటి జీవితము కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దేవునికి శత్రువుగానే మార్చబడుతూ ఉన్నాడు. ప్రియుడా, సహోదరుడా, దేవుని సేవకుడైనటువంటి మరి పేతురు గారు అంటున్నారు, వెండి బంగారములు నా వద్ద లేవు. ఎందుకు లేవు అని అంటే, గర్వమునకు పతనమునకు కారణమైనటువంటి ఈ సంపద దీనిని ఆనాటి నుండి నేటి వరకు ఎవరైతే దానివైపు తమ దృష్టిని
సారిస్తూ ఉన్నారో వారు నిశ్చయముగా దేవుని చిత్తమునకు లోబడేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రభు అంటున్నారు, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై ఉండునో వానినే నేను దృష్టించుతున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. వెండి బంగారాలు నీవు సంపాదించినప్పుడు అలాంటి దీన స్థితి నీలోనికి రాదు. ఒకవేళ ఉన్నా అది నీకు తెలియకుండానే నేను విడిచిపోతుంది, దాని స్థానములో గర్వమును చోటు చేసుకుంటుంది. ప్రతి విధమైన గర్వము దేవునికి అంగీకార యోగ్యము కాదు. మనం అందరము ఎరిగిన రీతిగా మన భారతదేశ పౌరుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు, ఆయన తన 14వ ఏట క్రీస్తు ప్రభు యొక్క దర్శనం చేసుకోగలిగాడు. దేవుడన్నవాడా, నీవుంటే నాకు కనబడు, నీ పేరేమో నాకు చెప్పు. నీవు కనబడకుండా నీ పేరు నాకు చెప్పకుండా ఉన్నట్లయితే దేవుడే లేడని నిశ్చయిత నేను తీసుకున్నవాడనై మా ఇంటి దగ్గరగా వెళ్ళేటటువంటి లూడియానా ఎక్స్ప్రెస్, తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేటటువంటి లూడియానా ఎక్స్ప్రెస్ క్రింద పడి నేను ఆత్మహత్య చేసుకుంటాను. మరి ఇంకొక 1/2 గంటలో రాబోయేటటువంటి లూడియానా ఎక్స్ప్రెస్ క్రింద పడి నేను మరణిస్తాను అని ఆయనకు పైకి లేవడానికి ఉంటంకించే సమయంలో ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఆయన గదిని నింపింది. ఆ ప్రకాశమైనటువంటి వెలుగులో యేసు ప్రభు ఆయనకు దర్శనమిచ్చి, సుందర్ సింగ్, నీవు మరణించిన అవసరం లేదు, నీవెవరికి కొరకైతే కనిపెడుతున్నావో ఆ వ్యక్తిని నేనే, నా పేరు యేసు, నువ్వు మరణించిన అవసరం లేదు, నేను నిన్ను ఈ లోకములో వాడుకుంటాను, బయలుదేరు, నా మాట ప్రకారం బయటికి రమ్మని చెప్పినప్పుడు ఆశ్చర్యమైనటువంటి సంతోషంతోటి ఆయన గంతులు వేస్తూ ప్రక్క గదిలో నిద్రిస్తున్నటువంటి వారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన లేపి, నానా, నేను యేసు ప్రభువును చూచాను, ఆయనే దేవుడు, ఆయన నాకు దర్శనమిచ్చాడు, నాతో మాట్లాడాడు, ఇప్పటి నుండి నేను క్రైస్తవుని అయ్యాను, కాబట్టి యేసే దేవుడు అని ఆయన నిద్రించేటటువంటి తండ్రిని లేపి చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, వీనికేదో కళ వచ్చింది, పోయి నిద్రపోరాబాయ్ అన్నాడు. అయితే ఆయన నిద్రపోలేదు కదా, మేల్కొనే ఉన్నాడు. దేవుడు అన్నవాడా, నీవెవరో, ఉంటే నాకు కనబడు, లేనట్లయితే తెల్లవారుసేవం 4 గంటల లోపల నీవు దర్శనం ఇవ్వకపోయినట్లయితే, నాతో మాట్లాడకపోయినట్లయితే నీవు లేవు అని చెప్పి నేను మరణించడం తథ్యము అని చెప్పినటువంటి ఆ మాట వినినటువంటి దేవుడు సుందర్ సింగ్నకు దర్శనమిచ్చాడు. ప్రియులారా, కనుక అప్పటి నుండి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం అంటే, తాను క్రైస్తవుడుగా జీవించాలి, క్రీస్తుని గూర్చి తాను సాధ్యమైనంత వరకు అనేకులకు ఈ విషయము ప్రకటించాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో ఆయన ఇంటిని వదిలిపోవటాన్ని కూడా సిద్ధపడ్డాడు. సుందర్ సింగ్ గారి యొక్క వదినమ్మ ఆమెను పిలిచి, సుందర్ సింగ్ తండ్రి, వీనికి భోజనములో విషం పెట్టమని చెప్పాడు. తల్లిలాగా పెంచినటువంటి ఆయన వదినమ్మ ఆయన హత్య చేయలేక, మామగారు చెప్పిన మాటను ధిక్కరించలేక, ఎట్టకేలకు తాను దినదినము ఆమె భోజనం ఆయనకి పెట్టేది కనుక ఆ దినం కూడా భోజనములో విషము కలిపి ఇంటి వెలుపటి భాగములో ఉన్నటువంటి ఒక అరుగు మీద భిక్షగానికి పెట్టినట్లుగా పెట్టింది. సుందర్ సింగ్ అందులో విషమున్నదని ఎరుగడు, కానీ ప్రార్థన చేసుకొని ఆయన భోజనం చేశాడు.
అక్కడి నుండి లేచి ఆయన చదువుకున్నటువంటి రామాపురం అనేటటువంటి ప్రదేశానికి ట్రైన్ టికెట్ కొనుక్కొని ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి విష ప్రభావమున ఆయనకు వాంతులై రక్తం కూడా వాంతిలో పడింది. ప్రియులారా, మరి ఆ వీకెండ్ అయిపోయినటువంటి ఆ బాలుని ఆ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి కో ట్రావెలర్స్ మరి చూచి రామాపురం అనే టికెట్ చూచి రామాపురం స్టేషన్లో ఆయన్ని దించి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ పిల్లవాడి విషయం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అని. సరే, ఆ స్టేషన్ మాస్టర్ గారికి పిల్లలు లేరు. ఈ చిన్న పిల్లవాడు 14 ఇయర్స్ బాయ్ చాలా ముద్దుగా ఉన్న కారణాన ఎలాగైనా ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించి జీవించితే పెంచుకోవాలని ఆశపడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఆయన ఆలోచిస్తూ ఉండగా ఒక నియర్ బై ఉన్నటువంటి మరి ఆర్ఎంపీ ఒక ఆయన్ని పిలిపించి ట్రీట్మెంట్ ఇవ్వమన్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో ఈ రాత్రి ఈ కుర్రాడు బ్రతికితే రేపు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్నాడు. కానీ తెల్లవారుజామున 4 గంటలప్పుడు వచ్చి చూడగా ఈయన స్వస్థచిత్తుడై లైట్ వెలిగించుకొని మోకాళ్ళ పైన ఉండి దేవుని వాక్యం తనకు తన దగ్గర ఉన్నటువంటి కృత నిబంధన గ్రంథమును చదువుతూ ఉండగా ఆ ఆర్ఎంపీ ఈయన క్వశ్చన్ చేశాడు. దర్శించడానికి వచ్చి ఎవరు నీకు మందు ఇచ్చారు, ఎవరు నిన్ను స్వస్థపరిచారు అని అంటే, ఈ పుస్తకంలో ఉన్నటువంటి యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడని చెప్పగా ఆ ఆర్ఎంపీ, నాకంటే గొప్ప వైద్యుడు ఈయనకు వైద్యం చేశాడు, ఆయనే యేసు ప్రభువా అని ఆశ్చర్యపడిపోయి వెంటనే ఆయన యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించాడు. సుందర్ సింగ్ గారి యొక్క జీవితంలో మొట్టమొదటి విశ్వాస ఎవరు అని అంటే ఆ డాక్టర్ గారే. ప్రియులారా చూడండి, మరి సుందర్ సింగ్కి ఎందుకు ఇలాంటి శక్తి వచ్చింది అని అంటే, తండ్రి మహాసంపన్నుడు, ధనవంతుడు, వెండి బంగారాలు అధికముగా కలిగినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రగణ్యులైనటువంటి సంపద కలిగినటువంటి వారిలో ఆయన ఒకడు. ఆయన సుందర్ సింగ్తో చెప్పిన మాట ఏంటంటే, నీవు క్రీస్తుని వెంబడించినట్లయితే నా ఆస్తిలో నీకు ఒక పైసా కూడా రాదు అని చెప్పినప్పుడు ఆయన నాకు అక్కర్లేదని సమస్తాన్ని విడిచిపెట్టాడు. తుదకు వివాహం కూడా నిషేధించాడు. ఆయన వివాహాన్ని కూడా నిషేధించి మరి ఆయన క్రీస్తును వెంబడించడానికి సిద్ధపడ్డాడు. ప్రిల్లరా, ఆయన ఒంటరిగా ఒక గదిలో ఆయన కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన బంధువులందరూ వారి రక్త బంధువు అయినటువంటి మేనరికమం కలిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ముస్తాబు చేసి ఆమెను ప్రేరేపించి ఈయన ఉన్న గదిలోనికి పంపించి వారు బయట నిలబడ్డారు తలుపు వేసి. ఎలాగైనా ఆయన శోధించి, ఇదిగో నువ్వు ఆయన మరి ఈ లోకంలోనికి ఈ లోకం వైపునకు మార్చమని చెప్పి పంపించారు. కానీ ఆమె వెళ్ళి ఎదురుగా నిలబడిన తర్వాత ఆయన ప్రార్థన అయిన తర్వాత ఆ కనులెత్తి చూచి ఎదురుగా ఉన్నటువంటి ఆ పాపతో చెప్పింది ఏంటనంటే, అమ్మా నీవు ఏం ఆశించి ఇక్కడికి వచ్చావు, నీవు ఒక యవనురాలివి, మరి నీవు ఈ జీవితంలో స్త్రీ యొక్క జీవితం సాఫల్యం కావాలి అని అంటే మరి ఒక యవనుని నీవు వివాహం చేసుకొని నీ దాంపత్య జీవితాన్ని సుఖవంతం చేసుకో, నా వల్ల నీకేం ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే నేను కూడా నీలాంటి ఒక యవనురాలిని, కారణం నేను ఒక ఆయనకు నేను భార్యగా మారిపోయాను, నా భర్త పేరు యేసు ప్రభు, నా జీవితాంతం నేను ఆయనతోనే నివాసం చేస్తాను. ప్రిలారా, సుందర్ సింగ్ గారు తాను చూచినటువంటి
ఆనాడు చూచినటువంటి క్రీస్తు యొక్క ముఖాన్ని చూచి, ఆయన స్వరాన్ని విని, ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము జీవితాంతం వరకు ఆయన కాపాడుకొని, దేశ విదేశాల్లో ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆయన వద్దకు వెళ్ళినటువంటి వేలాది మంది ఆయన వాక్యం చెప్తూ ఉండగానే, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే అనేకులు తమకున్నటువంటి మహాభయంకరమైనటువంటి వ్యాధులు వారిని విడిచిపోయినవని, మరి ఆయనను ప్రత్యక్షముగా చూచినటువంటి మా అత్తగారు ఒంగోలు కొండ మీద ఒక ఆయన నాతో మరి మాట్లాడాడు. ఆయన స్వయంగా మాట్లాడి సుందర్ సింగ్ గారి యొక్క మీటింగ్కి నేను ఏబిఎం గ్రౌండ్స్లో హాజరయ్యానండి. ఆయన వాక్యం చెప్పిన తరువాత, ఆయన ఆశీర్వాదం పొందిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రతి విధమైన రోగి స్వస్థపడ్డాడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి సాక్ష్యము, మరి ఇలాంటి పరిశుద్ధత, ఇలాంటి శక్తి సామర్థ్యాలు సుందర్ సింగ్ గారికి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అదే పేతురు భక్తుడు అంటున్నాడు, వెండి బంగారములు నా వద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, యేసు నామమున లేచి నడుము అనుట తోడనే యేసు నామములో ఉన్నటువంటి శక్తి పేతురు ద్వారా పుట్టుక నుండి కుంటివాడైనటువంటి వానిలోనికి ప్రవేశించి అతడు ఆ స్పాట్లోనే శక్తి నొందిన వాడై గంతులు వేయుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడని దేవుని లేఖనం మనకు సాక్ష్యమిస్తూ ఉన్నది. ప్రియుడా, నీ ఒకవేళ దేవుని సేవకుడివేమో సేవకురాలివేమో అయితే, నీవు వెండి బంగారములను ఆశించేటటువంటి స్థితి నీ హృదయంలో కలిగి ఉండి ఇలాంటి శక్తి ప్రదర్శించాలంటే నీ వలన కాదు. అయితే ప్రభు ఒక చోట అన్నాడు, 12 ఏళ్ళు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన చెంగును ముట్టగానే సడన్గా ఆమె యొక్క రక్తస్రావము స్టాప్ అయిపోయింది. అప్పుడు ప్రభు ఆమెతో ఏం చెప్పాడంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానవై వెళ్ళుము. ప్రియుడా, నీవు యేసు ప్రభు నామములో విశ్వసించగలిగినట్లయితే, నాట్ ఇన్ ఎనీ అదర్ నేమ్ గివెన్ అండర్ ద హెవెన్, కనుక యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచగలిగినట్లయితే, ఇక్కడ పేతురు భక్తుడు చెప్పిన రీతిగా వెండి బంగారములు నాకు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, యేసు నామున లేచి నడుము అనుట తోడనే అతడు వెంటనే చీలమండలు శక్తి నొంది లేచి గంతులు వేస్తూ స్తుతిస్తూ మందిరములోనికి ప్రవేశించను అని వ్రాయబడినది. కనుక సహోదరుడా, నీవెవరైనా సరే, నీ హృదయములో ఒకవేళ ధనమును ఆశించి, వెండి బంగారాలను ఆశించి, పేరు ప్రతిష్టలను ఆశించి, ఒకవైపు నీవు లోకమును ఆశించి, మరొక వైపు క్రీస్తును వెంబడించాలి లేక క్రీస్తును ప్రదర్శించాలి అని అంటే, ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. యు కెనాట్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యు హ్యావ్ టు లీవ్ ద లవ్ టువర్డ్స్ సిల్వర్ అండ్ గోల్డ్. యు షుడ్ నాట్ హ్యావ్ ఇట్. యు మస్ట్ సాటిస్ఫై విత్ వాట్ యు హ్యావ్. నీకు కలిగిన దానితో తృప్తి చెంది దేవుని నీవు పరిచర్య చేయడానికి ఇష్టపడినట్లయితే, సహోదరుడా, సహోదరి, నీవు దేవుని నీ జీవితము ద్వారా ప్రూవ్ చేయాలి అనంటే, ఈ లోకమును ఆశించకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని పేతురు భక్తుడు అంటున్నాడు, వెండి బంగారములు నా వద్ద లేవు. దాని విషయం ఆయన ఆలోచించలేదు. క్రీస్తు విషయంలోనే క్రీస్తునకు దాసుడిగా ఉండవలనని
హృదయమంతటితో తనకు కలిగిన దానితో ఆయన తృప్తి చెంది క్రీస్తు వైపునకే ఆయన దృష్టిని సారించి క్రీస్తు మహిమను ఆయన ప్రకటించడానికి మార్గదర్శి అయ్యాడు. కనుక ప్రియుడా, ఈ దినములలో నీ ఆలోచన ఎట్లున్నదో నీవే గమనించి, ఒకవేళ నీ హృదయములో ధనాపేక్ష ఏ రూపంలోనైనా సరే నివసించినట్లయితే, ప్రభు దగ్గరకు వచ్చి దీనుడవై దీనురాలవై ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే నీ జీవిత సాక్ష్యం సాఫల్యమవుతుంది. దేవుడు నీ ప్రతి ప్రార్థనకు ఆన్సరిస్తాడు. అనేకులకు నీవు క్రీస్తును అందజేసినటువంటి వ్యక్తివిగా మార్చబడతావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కనుక ప్రియుడా, నీవు ఈ లోకముల ఈ అంచె దినాలలో ధనమును కూర్చుకొనక విశ్వాసమును ప్రేమను పవిత్రతను కూర్చుకొని సమకూర్చుకొని ప్రభు నామమున పరిశుద్ధ జీవితము జీవించి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి దైవజనురాలివిగా ఉండవలనని. ఒకవేళ నీవు అన్యుడు సహోదరుడు అయితే సహోదరు అయితే యేసునామమున విశ్వాసముంచినప్పుడు నిశ్చయముగా నీవు కూడా పరలోక రాజ్య ప్రవేశము చేయడానికి అవకాశమున్నదని, మరి దేవుని సేవకునిగా నేను నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువును రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందవలసిందిగా యేసునామమున హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వర్తమానం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. మీ సేవకులైనటువంటి పేతురు, యోహాను, అలాగే 20వ శతాబ్దంలో భారతదేశంలో పుట్టి ప్రభా ప్రపంచమంతటా ప్రభా సంచరించినటువంటి, నీ సాక్షిగా జీవించినటువంటి దైవజనుడు సుందర్ సింగ్ గారి యొక్క జీవితములను మా ఎదుట మీరు ఉంచినందుకు వందనాలు. అయ్యా మా తండ్రి, మేము దేవుని సేవ చేయవలను అంటే వెండి బంగారముల వైపు, ఆస్తి అంతస్తుల వైపు, భూములు పొలములు ప్రభువ, పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగాలు, అధికారాలు, దానివైపే మా కనుదృష్టి ఉంచినట్లయితే మాకంటే దౌర్భాగ్యులు భూలోకములో మరొకరు ఉండబోరు. కనుక మా తండ్రి, నీ వాక్య ప్రకారం మేము జీవించడానికి ప్రయాసపడలాగిన సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మా దేవ, మా ప్రభువ, ఈ దినము మీరు మా మధ్య ఉండి నీ సేవకులైనటువంటి ప్రభువ పేతురు, యోహాను గారు, అలాగే 20వ శతాబ్దంలో ప్రభువ ప్రపంచమంతా పర్యటించి తన అనుభవ సాక్ష్యం ద్వారా క్రీస్తే రక్షకుడని ప్రకటించినటువంటి సుందర్ సింగ్ గారి జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు, సమస్తమును విడిచి కేవలము నాయన ఒక చిన్న న్యూ టెస్టమెంట్తోనూ కట్టుకున్న బట్టలతోనే ప్రభు ఆయన తన జీవితమును కొనసాగించినట్లు మేము ఎరుగుదాము. తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సుందర్ సింగ్ గారితో ఉండి ప్రభు మీరే నిజ రక్షకులని మీరు రూఢిపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రభు లోకంలో నెక్స్ట్ మీల్ ఎక్కడో కూడా తెలియని రీతిలో ప్రభు ఆయన లోకమంతా సంచారం చేశారు. దేవ, అనుభవపూర్వకమైనటువంటి జీవిత సాక్ష్యముల ద్వారా అనేకులకు క్రీస్తును పరిచయం చేశారు. తండ్రి, మీకు వందనాలు. ఇదిగో పుట్టుక నుండి కుంటివాడైనటువంటి వాణ్ణి యేసు నామమున లేచి నడుము అనగానే అతడు లేచి గంతులు వేస్తూ వారితో కూడా శృంగారపు దేవాలయములనికి ప్రవేశించినని మేము వింటున్నాము. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడనే విషయం లోకములకు చాటడానికి ప్రభు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. వాక్య విన్నటువంటి లక్షలాది మంది ప్రజలు మీ ప్రియ కుమారుడు క్రీస్తును సురక్షకునిగా అంగీకరించి నరకను తప్పించుకుని నిత్యరాజ్యం చేరడానికి సహాయం చేయమని, అల్పుడైన నన్ను కనికరించి జ్ఞాపకం చేసుకుని నా మరణం వరకు మిమ్మల్ని ప్రకటించడానికి సహాయం చేసి ప్రభువ, సమస్తము ప్రభువ
నీ నామునికి ఘనత మహిమ ప్రభావములు ఆపాదించి అనేకులు వాక్యం వినిచుండగా వారందరూ మారు మనసు పొంది నిత్యరాజ్య వారసులకు సహాయం చేయమని యేసు మహాపుణ్యనామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమారు పరిశుద్ధాత్మల సన్నిధి మనకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్.